బోల్స్ కావాల్సిన కొన్నిటి దగ్గర రిపేర్ వర్క్స్ ఉన్నట్టు. సో ఇట్లా వివిధ సమస్యలు మనకు మనము తిరుగుతున్న క్రమంలో మనకు వస్తాయి. కాబట్టి ఎక్కడ ఏది ప్రయారిటీగా మనం పెట్టాలి, వాటిని సరిగ్గా అంటే లాస్ట్ టైం అయిపోయింది అయిపోయింది దాని నుంచి మనం కమెంట్ చేయాలనే ఉద్దేశం లేదు. కాకపోతే ఈసారి మనం ప్రాపర్గా వాటిని యూటిలైజ్ చేసి ప్రతి ఒక్క వార్డులో ఉన్న మేజర్ సమస్యలను వాటిని పరిష్కరించాలనేదే మన ముఖ్య ఉద్దేశం. మీరందరూ చూసుంటారు, మనము నేను ఎప్పుడైతే పల్లె పల్లెకు పైలట్ ప్రోగ్రామ్ చేసిందో అప్పుడు ఐడెంటిఫై చేసిన ప్రాబ్లమ్స్లలో దాదాపు 50% ఈ రోజు చెప్పి సార్ట్అవుట్ అయిపోయింది. ఇంతకుముందు ఎప్పుడు ఎవరు చేయని విధంగా ప్రతి గల్లి తిరిగినము, ప్రతి వాడ తిరిగినము, ప్రతి ఊరు ఇప్పటిదాకా 67 విలేజెస్ తిరిగి ఈ 67 విలేజ్కి సంబంధించిన కంప్లీట్ బ్లూ ప్రింట్ మా దగ్గర రెడీ ఉంది. ఏ విలేజ్లో ఏ ఇంటి నుంచి ఏ ఇంటి కాడికి మోరీ కావాలి, ఏ ఇంటి నుంచి ఏ ఇంటి కాడికి పోల్ షిఫ్టింగ్ ఉంది, ఏ ఇంటి కాడ ఇంకేం సమస్య ఉంది అనేది మొత్తం అంతా కంప్లీట్ ఒక మనకు ఐడెంటిఫై చేసుకొని మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటేనే మనం ఫండ్స్ తేవడానికి కావచ్చు, లేకపోతే వాటిని పనులు చేయడానికి కావచ్చు మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాం. ఇట్లా గుండెగుత్త ఈసారి ఆర్ఎన్బికో లేకపోతే గుండెగుత్త ఇంకో వరకు అనేది ఉండదు. అంటే ఇప్పుడు మనం ఇది ఏదైతే పర్యటన చేస్తూ ఉంటామో ఈ పర్యటనలో మనం చూడవలసిన అంశాలు వాటిని ఇంకా ఏమేమి చేస్తే మంచిది సిద్ధం చెప్పినట్టు డెఫినెట్లీ కరెక్ట్ అది. ఎప్పుడో 2014 నుంచి పెండింగ్ ఉన్న పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ మనకి డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, ఆ వార్డుకి సంబంధించిన ప్రజలు ఉంటారు, ప్రజలకు కూడా తెలుస్తుంది ఏ పని నుంచి పెండింగ్ ఉన్నాయి, ఎందుకు పెండింగ్ ఉన్నాయి, ఏముంది. మనం కూడా ఆఫీషియల్స్ మనం క్వశ్చన్ చేయొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ మనకు వాటిని కూడా మళ్ళీ అవసరమైతే ఎంబటే వర్క్ చేయడమా, లేకపోతే టెండర్ని క్యాన్సిల్ చేసి కొత్త వాళ్ళకి చేయడమా, అప్పటికప్పుడే స్పాట్ డిసిషన్స్ అనేది మనం తీసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. అంగన్వాడీ బిల్డింగ్ ఐసీ శానిటేషన్ మున్సిపల్ అగర్ కోయి మేజర్ రోడ్ హై ఆర్ఎన్బి రోడ్ అయితే ఆర్ఎన్బి రోడ్ కు దేతే, అగర్ ఇంటర్నల్ రోడ్స్ అయితే ఓ మున్సిపల్ కు దేతే. ఐసా ఫిక్స్డ్ నహీ రహతా, ఈ ప్రోగ్రామ్ పెట్టింది అందుకే కదా ఎక్కడెక్కడ ఏది అవసరం ఉందో.